లైంగికంగా వేధించి బాలిక జీవితాన్ని సర్వనాశనం చేసిన టీడీపీ లీడర్ వినోద్ జైన్ ఎట్టకేలకు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడని తెలుస్తోంది. అతను బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు నేరాన్ని ఒప్పుకున్నాడు. అలాగే ఈ యొక్క ఘటన ఇంత దూరం వెళుతుందని నేను ఊహించలేదని వినోద్ జైన్ పోలీసులతో అన్నట్టు సమాచారం. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్లో లోటస్ లెజెండ్ అపార్ట్మెంటులో టీడీపీ నాయకుడు వినోద్ లైంగిక ఆగడాలు తట్టుకోలేక 14 సంవత్సరాల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగానే ఆ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఈ నోటు ద్వారానే పోలీసులు వినోద్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే నేను చేసింది తప్పేనని, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని అన్నాడు వినోద్ జైన్.